హాయ్ హలో, అందరికీ నమస్కారం. లక్ష్మీ తెలుగింటి వంటలకు స్వాగతం. ఈరోజు గోధుమ పిండి బొంబాయి రవ్వతోటి గుంత పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక్కొక్కసారి మన ఇంట్లో ఇడ్లీ పిండి, దోశ పిండి లేనప్పుడు కూడా ఇవి చాలా త్వరగా బ్రేక్ఫాస్ట్కి తయారు చేసుకోవచ్చు. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో నేను రైస్ కుక్కర్ గ్లాస్ తోటి 2 గ్లాసుల గోధుమ పిండి తీసుకున్నానండి. నేను ఈ విధంగా కొద్దిగా వేయించుకుంటే కనుక చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఈ గుంత పొంగనాలు. తర్వాత 1/2 గ్లాసు అదే గ్లాస్ తోటి 1/2 గ్లాసు బొంబాయి రవ్వ తీసుకున్నాను. అదే ఉప్మా రవ్వ, సూజీ అంటాం కదా ఆ రవ్వ. ఇప్పుడు బొంబాయి రవ్వని గోధుమ పిండిని కలిపి నేను వేయించుకుంటున్నాను. ఈ విధంగా 4-5 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది సన్నని మంటపై. మీ ఇష్టం అంటే మీకు కావాలంటే సపరేట్ కుక్ కూడా వేయించుకోవచ్చు. ఒకసారి గోధుమ పిండి, ఒకసారి రవ్వని కూడా. నేనైతే 2 ఒకేసారి కలిపి వేయించుకుంటున్నాను. లో ఫ్లేమ్లో పెట్టి 4-5 నిమిషాలు వేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూశారు కదా ఈ విధంగా వేయించుకున్న గోధుమ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం తురుము, 1 గ్లాసు పెరుగు తీసుకున్నాను నేను. ఇప్పుడు ముందుగా వేయించుకున్న పిండిలో కొత్తిమీర, క్యారెట్ తురుము, అలాగే అల్లం తురుము, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు. ఇంకా నేను కారం ఏమి వేసుకోవటం లేదండి, ఈ పచ్చిమిర్చి ముక్కలే సరిపోతాయి నాకు. కావాలంటే మీరు వేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను, మీ ఇష్టం, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత 1 స్పూను జీలకర్ర వేసుకున్నాను. తర్వాత సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత 1 గ్లాసు రైస్ కుక్కర్ గ్లాస్ తోటేనండి, 1 గ్లాసు పెరుగు వేసుకుంటున్నాను నేను. పెరుగు వేసుకొని ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం గుంత పొంగనాలు చేసుకోవడానికి వీలుగా పిండిని వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా చూసుకుంటూ కలుపుకోవాలి. పిండిని ఒకేసారి ఎక్కువ వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తూ, చూశారు కదా పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా అయితే సరిపోతుంది. ఇలా కలుపుకున్న పిండిపై మూత పెట్టి 1-10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే రవ్వ కూడా ఉంది కాబట్టి కొద్దిగా నానితే బాగుంటుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. 10 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా వంట సోడా వేసుకుంటున్నాను. మీ ఇష్టం అంటే మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కొద్దిగా బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. ఇప్పుడు దీని పిండిలో బాగా కలిసేట్లుగా ఒకసారి కలుపుకుందాం. చూశారు కదా ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి, చూశారు కదా గుంత పొంగనాలు చేసుకునే ఉంటుంది కదా ఈ విధంగా పెనము. దీన్ని స్టవ్ మీద పెట్టి దీనికి కొద్దిగా ఆయిల్ రాసుకుందాం. ఈ విధంగా ఆయిల్ రాసుకొని ఇప్పుడు ముందుగా తయారు చేసుకున్న పిండిని ఈ గుంతలకు సరిపడా వేసుకుందాం. ఈ విధంగా పిండిని గుంతల అన్నింటిలో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టి లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇవి చాలా త్వరగానే కుక్ అవుతాయండి, ఎక్కువ టైం కూడా పట్టలేదు నాకు. మూత తీసి చూద్దాం. చూశారు కదా బాగా వేగిపోయాయి ఒకవైపు. ఇప్పుడు వీటిని చాకుతో కానీ లేదా స్పూన్తో కానీ మరోవైపు తిప్పుకుందాం. ఈ విధంగా తిప్పుకొని అన్నింటినీ తిప్పుకున్న వాటిని కూడా 1-2-3 నిమిషాలు కుక్ చేసుకుందాం. ఇంకా ఇప్పుడు మూత ఏమి అవసరం లేదండి. కావాలంటే మీరు ఫస్ట్ టైం మూత పెట్టుకునేటప్పుడు పైనుండి కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ ఏమి వేసుకోలేదు. చూశారు కదా ఇప్పుడు బాగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి, సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. చూశారు కదా ఎంతో టేస్టీగా ఉండే గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి.